ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీతా, మీరు చూస్తున్నారు గీతా వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మీరు గోంగూర మటన్ చేయమని చెప్పి. సో నేను ఇవాళ గోంగూర మటన్ చేశాను అండ్ నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు వ్లాగ్ చేశాను అనమాట. ఒకసారి నా వ్లాగ్ అండ్ నా గోంగూర మటన్ అంతా ఒకసారి చూసేయండి. మార్నింగ్ 8 అయిందండి టైము. నేను మార్నింగ్ ఇవాళ బాబుకి ఎలాగో స్కూల్ లేదు కదా అని చెప్పి కొంచెం లేట్గానే లేసాను. 7:30 అలా లేసాను అనుకుంటాను. అండ్ నిన్న నేను దోశ బ్యాటర్ మిక్సీ వేసాను అనమాట. సో అది బాగా ఫెర్మెంట్ అయింది. సో కావాల్సినంత దోశ బ్యాటర్ నేను సపరేట్ చేసుకుంటున్నాను మార్నింగ్ దోశ వేయడం కోసము. ఆ తర్వాత నేను, మీ అందరికీ తెలుసు కదా, నేను పొద్దున్నే లేస్తూనే టీ పెడతానని చెప్పి సో ఆల్రెడీ బాయిల్ అవుతుంది అండ్ పాలు కూడా వేసాను అనమాట ఇప్పుడు. అండ్ నేను ఇవాళ ఎందుకో బొంబాయి చట్నీ చేద్దామని చెప్పి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి దోశలేకి బొంబాయి చట్నీ. దానికోసం ఫస్ట్ తర్వాత పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేడి చేసి, ఆవాలు, జీలకర్ర అండ్ ఇంకా మీరు చెన్నదాలు, ఊరద్దాలు కూడా వేసుకోవచ్చు. నేను అవి వేయను, బాబు తినడు. అండ్ కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి మంచిగా వేయించుకోవాలి. అంతే, నేను ఇంకా ఏం ఎక్కువైను, జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకే కదా అని చెప్పి చేస్తున్నాను. అండ్ కొంచెం గ్రీన్ చిల్లీస్, ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి మంచిగా వేగిన తర్వాత, ముందుగా ఇక్కడ ఒక 1/4 కప్ బేసన్ తీసుకోండి. నేను ఇక్కడ 4 spoons బేసన్ తీసుకున్నాను. అండ్ అలాగే కొంచెం పసుపు అన్నమాట అండ్ కొంచెం సాల్ట్ అండి. ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసం కదా, నేను ఇప్పుడు ఒక 2 to 3 మెంబర్స్కి క్వాంటిటీ కోసం చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి బేసన్. అండ్ మంచిగా వాటర్ వేసి ఏమి లుమ్స్ లేకుండా మంచిగా ఇప్పుడు స్మూత్గా ఉండాలి, అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఏం లుమ్స్ లేకుండా నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు అదంతా బేసన్ మిక్చర్ అంతా దాంట్లో వేసేసి కొంచెం థిక్ అయినంత వరకు పెట్టుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది పూరీలేకి కానీ లేదంటే దోశలేకి కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను మార్నింగ్ టైమ్స్ ఇన్ కేస్ బాబుకి స్కూల్ లేకపోతే ఇలా కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటాను. అండ్ స్కూల్ ఉంటే మాత్రం ఇలాంటి చట్నీస్ చేయాలంటే కష్టం కదా అని చాలా త్వరగానే అయిపోతుందండి. ఒక 10 to 15 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. కొంచెం థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం టేస్టీగానే ఉంటుంది. సో ఇక్కడేమో బొంబాయి చట్నీ అయిపోయింది అండ్ టీ కూడా అయిపోయింది అనమాట. అది కూడా స్ట్రెయిన్ చేస్తున్నాను నేను. అండ్ చూడండి నేను ఎంత క్వాంటిటీ చేస్తానో. మా హస్బెండ్ ఎక్కువ తాగుతాడు టీ. అస్సలు నేను టీలు కాఫీలు తాగను. మార్నింగ్ చేసినప్పుడు కొంచెం తాగుతాను అనమాట, చాలా తక్కువ క్వాంటిటీ తాగుతాను మార్నింగ్. అంతే ఇంకా అస్సలు డే టైంలో టీలు కాఫీలు ఎప్పుడు తాగను, ఎప్పుడో రేర్ అనమాట. ఇన్ కేస్ హెడ్ ఏక్ వస్తే కొంచెం కాఫీ కలుపుకుంటాను. అండ్ టీ నేను కొంచెం తాగుతున్నాను చూడండి. అండ్ టీ అయిపోయింది. అండ్ ఇప్పుడేమో నేను ఇక్కడ దోశ వేస్తున్నాను. దోశ వేసుకోవడం అందరికీ తెలుసు కదా. అంటే దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, అవి కూడా ఒకసారి చూడండి, నా వ్లాగ్స్లో ఉన్నాయి. దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ ఇది నేను వేసుకుంటున్నాను అనమాట. దోశ ఆల్రెడీ మా హస్బెండ్ తినేశారు అండ్ బాబుకు కూడా తినిపించేశాను. సో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. టైం అరౌండ్ 9 o'clock అయింది. నేను మ్యాక్సిమం అండి ఒక ఎగ్ దోశ, ఒక నార్మల్ దోశ వేసుకుంటాను అనమాట. 2 dosas తింటాను. అండ్ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది కూడా ఒకసారి చూడండి. కారం బొంబాయి చట్నీ చాలా బాగుంటుందండి దోశలేకి. చూసారా ఎంత బాగుందో దోశ అండ్ ఎంత బాగా వచ్చింది చూడండి. చాలా క్రిస్పీగా ఉందన్నమాట. అండ్ నేను ఇప్పుడు ఎగ్ దోశ వేస్తున్నాను. నేనైతే ఒక నార్మల్ దోశ, ఒక ఎగ్ దోశ తింటానండి. నేనైతే 2 dosas తింటాను. అండ్ మీరు ఎన్ని దోశలు తింటారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు ఇలానే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్. మ్యాక్సిమం దోశ ఇడ్లీనే చేస్తానండి. బాబు అసలు ఏమీ లైక్ చేయడు అండ్ పూరి కూడా తింటాడు. అసలు ఉప్మాలు తిననే తినడు వాడు. నేను వాడిని దుస్తుల్లో పెట్టుకొని చేయాలన్నమాట ఏం బ్రేక్ఫాస్ట్లు చేసినా కూడా. అండ్ మీరు ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదా ఎగ్ దోశ ఎంత బాగా వచ్చిందో, చాలా క్రిస్పీగా ఉందన్నమాట. నేను దోశ బ్యాటర్ వేస్తే మినిమం ఒక 3 to 4 days వస్తుంది. సో ఇంకా 4 days వరకు మళ్ళీ దోశ మా ఇంట్లో. అండ్ దీంట్లోకి మసాలా దోశ కూడా చాలా బాగుంటుంది అనమాట. బట్ కొంతమంది లైక్ చేయకపోతే పొటాటోదు
మీరు స్కిప్ చేయొచ్చు. పొటాటో వేసినా కూడా బొంబాయి చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇలా అయిపోయిందన్నమాట నా బ్రేక్ఫాస్ట్. అండ్ మీరు ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏమో నేను ఇక్కడ మటన్ కట్ చేస్తున్నాను. ఒక హాఫ్ కేజీ మటన్ తెప్పించాను అనమాట. అండ్ చూడండి నా దగ్గర ఇది మటన్ కట్ చేసుకోవడానికి ఈ కట్టర్ ఉంది. ఇలా నేను పెట్టుకుంటాను. కింద వ్యాక్యూమ్ ఉంది, సో కింద ఎలాగైనా స్టిక్ అవుతుందన్నమాట. అండ్ ప్రతిసారి నేను అది పైన ఆ నైఫ్ తీసి పెడుతూ ఉంటాను. అలా చేసుకోవడమే చాలా మంచిది. అలాగే పెట్టేస్తే పిల్లలు ఒకవేళ చూసినప్పుడు వాళ్ళు తీసుకోవాలనుకుంటారు. సో నేను మంచిగా కవర్లో రోల్ చేసి పెట్టేస్తాను ఆ నైఫ్ని. అండ్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత అంటే చాలా త్వరగా అయిపోతుందండి ఈ మటన్ కట్టర్తో. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ కట్టర్ రావడం వల్ల నాకు మటన్ కట్ చేయడం చాలా ఫాస్ట్ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ ఒక ఈ కట్టర్ నేను ఒక మ్యాక్సిమం అంటే ఒక 1 ఇయర్ వరకు వస్తుందండి. నేను దీంట్లో ఓన్లీ మటన్ అండ్ చికెన్ కట్ చేస్తాను అంతే, నేను ఇంకా ఏమి కట్ చేయను. అండ్ మామూలు నైఫ్తో కట్ చేయడం కన్నా ఇలాంటిది చాలా బాగుంటుందండి కట్ చేయడానికి. కింద వ్యాక్యూమ్తో స్టిక్ అయి ఉంటుంది కాబట్టి మనకు చాలా బాగుంటుంది. చూసారు కదా అంత ఎంత బాగా కట్ చేసేసాను. అండ్ మళ్ళీ ఆ స్క్రూ తీసేసి ఆ నైఫ్ మనం కడిగేసుకుంటే సరిపోతుంది. అండ్ చూడండి కింద అలా అంటే వ్యాక్యూమ్ వచ్చేస్తుంది అనమాట. నేను ఎప్పటికప్పుడు ఆ వ్యాక్యూమ్ది నీట్గా క్లీన్ చేసేసి కొంచెం డ్రై చేసేస్తాను. డ్రైగా లేకున్న వాటర్ ఉంటే మాత్రము అస్సలు మళ్ళీ మనము పెట్టుకోవడానికి పని చేయదన్నమాట. సో అలా క్లీన్ చేసేసి నేను కొంచెం డ్రై చేసేస్తాను, ఎండలో పెట్టేస్తాను, అప్పుడు మంచిగా డ్రై అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ గోంగూర కూడా కట్ చేస్తున్నాను. అరౌండ్ 10:30 అయిందనమాట టైం. ఇప్పుడు గోంగూర మటన్ చేస్తున్నాను. అండ్ చాలామంది అడిగారనమాట గోంగూర మటన్ చేయమని. నేను గోంగూర చికెన్ చేసినప్పుడే అడిగారు గోంగూర మటన్ కూడా చేయండి అని చెప్పి. సో నేను ఇవాళ టైం దొరికింది నాకు గోంగూర మటన్ చేయడానికి. నేను ఇక్కడ 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. అది నీట్గా ఒలుచుకొని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక కుక్కర్ పెట్టి ఆయిల్ వేడి చేసి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి అది వేసి మంచిగా వేయించుకోవాలి ఫస్ట్. నేను మీకు కావాలంటే చెక్క లవంగ ఇవన్నీ వేసుకోవచ్చు. నేను లాస్ట్లో ఎలాగో గరం మసాలా యాడ్ చేస్తాను, అందుకోసం వేయలేదన్నమాట. అండ్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత నేను ఒక 4 గ్రీన్ చిల్లీస్ మంచిగా స్లైసెస్గా కట్ చేసి అది కూడా వేసి ఒక 2 టమాటాస్ యాడ్ చేశాను. మంచిగా ఫ్రై అవ్వాలి అన్నీ, పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ ఉప్పు అండ్ అలాగే కొంచెం పసుపు, చిటికెడు పసుపు అండి. అండ్ మీరు కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను చిల్లీ పౌడర్ అంతే. అండ్ ఒక 1 స్పూన్ ధనియాల పొడి. బాగా మిక్స్ చేసి అంతా బాగా కలిసిపోయేలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్నాం కదా గోంగూరని, అది కూడా యాడ్ చేసేయాలి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి, ఇది చాలా బాగా వచ్చింది, చాలా యమ్మీగా ఉంది. ఆ గోంగూర అంతా నీట్గా వాష్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర కొంచెం హాఫ్ అయిపోతుందన్నమాట. చూడండి చాలా తక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న ఒక 1/2 కేజీ మటన్ యాడ్ చేయాలి. 1/2 కేజీ యాడ్ చేసుకోండి సరిపోతుంది. కొంచెం తక్కువ క్వాంటిటీనే చేసుకోండి ఎందుకంటే గోంగూర యాడ్ చేసాం కదా చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 1/2 కేజీ మటన్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసేయండి, అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసి ఒక 5 to 6 విజిల్స్ పెట్టండి సరిపోతుంది. దాంట్లో ఒక మటన్ మనకు బాగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక 5 విజిల్స్ పెట్టి అంటే ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడండి, మీకు ఉప్పు కారం సరిపోయిందే లేదు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది అనమాట, దానికోసం నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ పెట్టేసేయండి సరిపోతుంది.
ఇప్పుడు విజిల్స్ అన్ని అయిపోయినాయి కదా, 6 విజిల్స్ తర్వాత నేను చూస్తున్నాను మటన్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. సో నేను ఇప్పుడు ఇదంతా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు అంతా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం సేపు థిక్ అయినంత వరకు మంచిగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో. మీకు కొంచెం గ్రేవీ థిక్ కావాలనుకుంటే 1 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేయండి. ఇది ఆప్షనల్ అనమాట, బట్ చాలా టేస్టీగా ఉంది కోకోనట్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కూడా. ఇప్పుడు పైన 1 స్పూన్ గరం మసాలా స్ప్రింకిల్ చేసి అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది. చాలా యమ్మీ, చాలా టేస్టీగా ఉందన్నమాట గోంగూర మటన్. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఇది నార్మల్ రైస్ లేకైనా బాగుంటుంది, చపాతీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది, ఘీ రైస్ లేకి ఇంకా చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైము 3:30 అవుతుందన్నమాట. గోంగూర మటన్ చేశాను కదా అండ్ తినేసాము. బాబు కూడా చాలా బాగా లైక్ చేశాడు, వాడికైతే చాలా బాగా నచ్చింది. మమ్మీ చాలా బాగుంది ఇలానే చెయ్యి అని కూడా చెప్తున్నాడు అనమాట. అండ్ మీరు కూడా ట్రై చేయండి, గోంగూర మటన్ చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇప్పుడు ఒక మంచి ఫేస్ ప్యాక్ వేసుకొని చూపించబోతున్నాను. నేను యాక్చువల్గా 1 week 10 days పైన అయిందనమాట, ఏం ఫేస్ ప్యాక్ వేసుకోలేదు రీసెంట్గా. సో నేను ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకుంటే యూజువల్గా నేను ఏది వేసుకుంటానో మీకు చూపించబోతున్నాను. ఫేస్ ప్యాక్ కోసము నేను ఇక్కడ 1 స్పూన్ బేసన్ తీసుకుంటున్నాను. నేను యూజువల్గా ఎక్కువ ఇదే ఫేస్ ప్యాక్ వేసుకుంటానండి. నేను 1 స్పూన్ బేసన్ అండ్ అలాగే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అనమాట. మీకు కావాలంటే లెమన్ అయినా స్క్విజ్ చేసుకోవచ్చు, 1/2 లెమన్ అండ్ కొంచెం పసుపు అండ్ 2 స్పూన్స్ మిల్క్ అనమాట, రా మిల్క్ తీసుకోండి. మంచిగా మిక్స్ చేసేసేయండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే 1/2 లెమన్ అయినా స్క్విజ్ చేసుకోవచ్చు, లేదంటే రోస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను యూజువల్గా వేసుకునే ఫేస్ ప్యాక్ ఇదే అనమాట. చూసారు కదా, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫేస్ ప్యాక్ అండి. ఎప్పుడైనా నేను ఫేస్కి ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకుంటే ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. బేసన్ మన స్కిన్ వైట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా రైస్ ఫ్లోర్ కూడా మన స్కిన్ చాలా వైట్ అండ్ చాలా లైట్గా కనిపిస్తుంది, చాలా బ్రైట్గా కనిపిస్తుంది బేసన్ అండ్ రైస్ ఫ్లోర్ కాంబినేషన్. ఇంకా పసుపు అంటారా, మన ఫేస్ మీద కొంచెం సన్ ట్యాన్ ఇదంతా పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫేస్ మీద ఎక్కడైనా బ్లాక్ హెడ్స్ ఉన్నా లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా అదంతా పోతుందన్నమాట టర్మరిక్ అప్లై చేసుకోవడం వల్ల. అండ్ మిల్క్ మరొక మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. మిల్క్ అప్లై చేసుకోవడం వల్ల కూడా మన స్కిన్ చాలా వైట్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ మీరు 2 డేస్కి ఒకసారి లేకపోతే డైలీ అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా 10 డేస్ వేసుకున్నామనుకో మన స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. మీకు టైం కుదిరినప్పుడు డైలీ అప్లై చేసుకుంటూ ఉండండి, చాలా వైట్గా ఉంటాము, చాలా బ్రైట్గా కనిపిస్తాము. ఇంకా ఫేస్ మీద సన్ ట్యాన్ ఏమన్నా ఉన్నా కూడా పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్. అండ్ బేసన్ మెయిన్గా మన ఫేస్ మీద సన్ ట్యాను బ్లాక్ హెడ్స్ ఇవన్నీ పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. నేను యూజువల్గా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫేస్ ప్యాక్ అనమాట ఇది. నేను ఎక్కువగా ఇదే వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఫేస్కి. అండ్ ఇలా వేసుకున్నాక 20 to 25 మినిట్స్ వదిలేసేయండి, మంచిగా డ్రై అయిపోవాలి. అండ్ ఇంకా చూడండి, ఇంకా మా బాబు వస్తున్నాడు ఆడుకోవడానికి. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడనమాట వాడు, వాడికి ఇవాళ స్కూల్ లేదు, హోలీ కదా. సో ఇంకా నాతోనే ఆడుకుంటూ ఉంటున్నాడు. సో ఇది డ్రై అవ్వడానికి నేను మీన్ టైంలో నేను మా బాబుతో బ్లాక్స్ ఆడుతున్నానమాట, బ్లాక్స్ కడుతున్నాను. మంచిగా డ్రై అయిపోతూ ఉంటుంది ఎందుకంటే పైన ఫ్యాన్ వేశాను, మంచిగా డ్రై అయిపోతుంది. అండ్ బాబుతో ఆడుకుంటూ ఇలా టైంపాస్ చేస్తున్నానమాట. మీరు ఏం చేశారు ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. వాడికి స్కూల్ లేకపోతే నా దగ్గరన్నా లేకపోతే వాళ్ళ డాడీ దగ్గరన్నా సతాయిస్తూనే ఉంటాడు. స్కూల్కి వెళ్తేనే కొంచెం ఆడుకుంటాడు కాబట్టి ఆఫ్టర్నూన్ టైమ్స్ పడుకుంటాడు, లేదంటే అస్సలు పడుకోడు ఆఫ్టర్నూన్ టైమ్స్. అండ్ చూడండి నీట్గా డ్రై అయిపోయింది. మీరు ఇలా రబ్ చేయొచ్చు, స్క్రబ్ లాగా చేయొచ్చు. అలా చేస్తే మెయిన్గా ఫేస్ పైన ఏమన్నా అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా అదంతా పోతుంది. అండ్ నేను ఇక్కడ మంచిగా వాటర్తో వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్నాక మంచిగా డ్రై చేసుకుంటూ ఉండండి, ఊరికే రబ్ చేసుకోకండి. అలా రబ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఊరికే అలా ప్యాచ్డైజ్ చేసుకోవాలన్నమాట.
అండ్ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, అంటే చాలా క్లీన్గా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. బేసన్ అయితే మన ఫేస్ని చాలా బాగా హెల్ప్ అవుతుందండి, మన స్కిన్ సాఫ్ట్ అవ్వడానికి అండ్ మన స్కిన్ వైట్ అవ్వడానికి చాలా స్మూత్ అవుతుందన్నమాట. ఇలా మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చూడండి, నేను మీకు చూపిస్తుంటే మధ్యలో వెనకలు వచ్చేవాడు. అండ్ ఒక టోనర్ అయితే అప్లై చేసుకోండి. నేను ఇక్కడ రోజ్ వాటర్ అప్లై చేసుకుంటున్నాను. అలా ఫేస్ ప్యాక్ వేసుకున్నాక టోనర్ వేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఏమైనా పోర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ అయిపోతాయి. సో అవన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట మనము టోనర్ అప్లై చేసుకోవడం వల్ల. మీరు యూస్ చేసే ఏ టోనర్ అయినా పర్వాలేదు. అలా మంచిగా టోనర్ అప్లై చేసుకొని అలా అనుకుంటూ వదిలేసేయండి. మంచిగా డ్రై అయిపోతుంది మన ఫేస్ మీద టోనర్ అప్లై చేసుకున్నాక, అండ్ పోర్స్ అంతా క్లోజ్ అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు యూస్ చేసే మాయిశ్చరైజర్ ఏదైనా పర్లేదు. నేను ఇక్కడ అలోవీరా జెల్ యూస్ చేస్తున్నాను. అలోవీరా జెల్ కూడా వేసేసుకొని మంచిగా ఫేస్ అంతా నీట్గా అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా హైడ్రేటెడ్గా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఎవ్రీ టైం ఫేస్ ప్యాక్ వేసుకున్న ప్రతిసారి టోనర్ అండ్ మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకుంటూ ఉండండి. అప్పుడే మన స్కిన్ చాలా హెల్దీగా చాలా బాగుంటుంది. ఇలా గడిచిందనమాట నా ఆఫ్టర్నూన్ 4 నుంచి 4:30 వరకు. అండ్ మీరు ఏం చేశారో కూడా నాకు చెప్పండి ఇవాళ. అండ్ చూడండి వెనకల నుంచి ఏదో మాట్లాడుతున్నాడు, నేను కూడా వస్తాను, నేను కూడా వీడియోలో కనిపిస్తాను అని చెప్పి. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అందరికీ హ్యాపీ హోలీ అండి. మంచిగా కలర్స్ వేసుకొని బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఫైనల్లీ ఇదండి వాల్టీ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.